సజ్జమైనట్టు మాట్లాడితే చాలా బాగుంటుంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చిన వచ్చినప్పుడు తర్వాత అందరికీ చూసాం ఐటెంట్ల ప్రైజ్ కూడా జరుగుతుంది. ఇక్కడ మోహన్ అండ్ వెంకటేశ్వర వాళ్ళు అన్న వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఒకసారి అన్న వాళ్ళు మన పెద్దవాళ్ళు అశోక్ అన్న వాళ్ళు స్టేజ్ దగ్గరికి రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళని తపా దగ్గరికి ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ చప్పట్లతో అందరికీ ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాం. స్వాగతం సుస్వాగతం అశోక్ అన్న వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. మా జెండా పండుగ జరగబోతుంది కాబట్టి స్వాగతం సుస్వాగతం. ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చేందుకు ధన్యవాదాలు. జెండా వాళ్ళు రావడం జరిగింది కాబట్టి జెండా ఆవిష్కరణ ఉంటుంది. దయచేసి తాండవాసులందరూ గ్రౌండ్లోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. జెండా ఆవిష్కరణ ఉంది కాబట్టి అందరూ లేచి అక్కడ మన మహిళలు మన ప్రస్తుతం ఉన్న వాళ్ళు ముందరికి వెళ్ళి అన్న వాళ్లకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. కోరుకుంటున్నాము సరిపడ ఇక్కడ స్వతంత్ర భారత్ కి బిఆర్ అంబేద్కర్ గారికి హలో నాక్ కదా మనిషి ముఖ్యమంత్రి
రవి మహారాజ్, ఏ రవి మహారాజ్, ఓ సినుంద ప్రెసిడెంట్ నీకు. గులాల్ లేకను గులాల్ కొట్టేసి అన్న లంబలో వచ్చి మత ఎవరు కీచ చూపు రూపు చాలు మునాగారు మాదేపూర్ లేక మాదేపూర్ మేలే శను నాగేందు ఆట పెద్ద ప్రెసిడెంట్ అండి అధ్యక్షు అధ్యక్షు జల్ది పోడో జల్ది ఓడిచ్చడా దరే జెండా జో నా కొడుజో 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 పంజాబ్ సింధ్ గుజరాత్ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జన గణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 అలాగే మనకి మన నాన్నయ్య గారు వెంకటేశన్న గారికి సన్మానం.
అలాగే పక్క సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. కొత్త అధ్యక్షులు బాగా అభివృద్ధి పక్క తండక చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నామన్న. పూజారికి మీరు సన్మానం చేస్తే ఇంకా అదృష్టం మాకందరికి. పక్క తాండ వాళ్ళకందరికీ ఆహ్వానం పలికించాం కాబట్టి అందరూ రావడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న పక్క వాళ్ళకి. తులసి అన్నకి అశోక్ అన్న సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. తర్వాత మన కాలనీ వైస్ ప్రెసిడెంట్ అయిన నానాన్నకి అశోక్ అన్న సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. తర్వాత సీనన్న మా ఇంకో మా పెద్దవాళ్ళైన ఆంజనేయులన్నకి సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా మాట అందించి మీరు మా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న. యూత్ ప్రెసిడెంట్ అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ శ్రావణ అన్నకి మేము వెంకటన్నా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న. తర్వాత కూడా మేము సన్మానం చేసేవాళ్ళు ఇక్కడ లేదు ప్రోగ్రామ్ దగ్గర పిచ్చని ఎక్కడ ఉన్నా స్టేజ్ మీదకి రావాలి. ఓకే ఓకే అంతటితో సన్మానం చేసే కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. రకాల సమస్యలు ఉన్నాయన్న. గత 20 సంవత్సరాల నుంచి ఈ సమస్యల మీద మాట్లాడుతూనే ఉన్నాం కానీ ఏది విజయవంతం అవుతలేదన్న. దయచేసి ఇప్పటికైనా కొన దశకు వచ్చింది, ప్రభుత్వం మారింది, వాళ్ళ దృష్టికి వెళ్ళి ఇలా మాకు పట్టాలు ఇప్పించే మార్గం చూడండి అన్న. మీ అమూల్యమైన విషయాలు మాకు ఎన్నో విషయాలు మీ ద్వారా మాకు ఇప్పుడు మాకు మాట్లాడి మాకు సంతోషపెట్టి మీరు దాన్ని కట్టుబడి ఉండాలని కూడా మేము కోరుకుంటున్నామన్న. దయచేసి మీరు మాకు తీపి కబర్లు మాట్లాడే విధంగా మీరు మాట్లాడి అది మీరు నెరవేర్చుకునే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నామన్న. అశోక్ అన్న మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్య అతిథులకు అశోక్ అన్న గారికి అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ జెండా పండుగ అంటేనే మొట్టమొదట మన గుర్తు వచ్చేది జెండా తయారు చేసినటువంటి పింగళి వెంకయ్య నాయుడు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మచిలీపట్నానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో చిన్న గ్రామంలో జన్మించి ఇవాళ భారతమాత గర్వించేదగ్గ త్రివర్ణ పతాకాన్ని తయారు చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా మన అందరము ధన్యవాదాలు తెలియజేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి, వివిధ రాజకీయ నాయకుల దృష్టికి ప్రత్యేకంగా మన అశోక్ అన్న గారి ఆధ్వర్యంలో చాలాసార్లు పోవడం తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా అదే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అశోక్ అన్న గారికి ఈ సభాముఖంగా అందరం కాలనీ తరఫున తెలియజేస్తూ ఈ అవకాశం ఈరోజు మరి మన బల్లన్న సేవాలాల్ తాండలో జరుగుతున్నటువంటి గణతంత్ర 75 సంవత్సరాల మరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా చిన్నలకు పెద్దలకు నా అక్కలకు నా చెల్లెళ్లకు తల్లులకు అన్నలకు తమ్ములకు చిన్నలందరికీ కూడా పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మీ అందరికీ నిజంగా చాలా ధన్యవాదాలు. ఏదేమైనా ఇంత కమిట్మెంట్ మనం అందరం కూడా ముందుకు పోతున్నాం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు మన కాలికి చాలా సమస్యలు ఉన్నాయి. నేను నెలకు వచ్చిన 6 నెలలకు ఒకసారి వచ్చిన ప్రతి విషయంలో మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. నేను రిజల్ట్ మీరు నమ్మాలి. నేను ఎవరినో ఒకరు కదిలిస్తూ ఉంటాను. రవిని నాను మన అన్నను అంజనను సాయుధులను మన అదేవిధంగా సకూర్ను అందరితో మన పోలీసులు అందరూ కూడా నేను కదిలిస్తూ ఉంటుంటా. ఏదేమైనా మన కాలని విషయంలో ఎంతకు తగ్గేది లేదని చెప్పి ఆనాడు మీతో చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా మరి మల్లన్న మల్లారెడ్డి గారి పేరు మీద మనం మీ కాలని మనం పేరు పెట్టుకోవడంతోనే నిలబడింది. అదేవిధంగా మరి మల్లన్న ఈరోజు మంత్రి లేకుండా స్థానిక శాసనసభ్యుడు కాబట్టి మరి వారిని పెట్టుకొని మనం ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకున్నదో
మరి బడుగు బలహీనలకు నేను అండగా ఉంటాను చెప్తున్న ఈ ప్రభుత్వానికి ఒకరోజు అందరం కూడా మళ్ళీ మనం పోయి ముఖ్యంగా అన్న ముఖ్యంగా పూలుగారు పిలుచుకున్నా నాన్న అన్న రవేణ అందరూ అన్నాడు మనమందరం అన్న మనమందరం పోయి తమ్ముడు అందరం పోయి మళ్ళీ ఒకసారి మనం కలెక్టర్ కలుద్దాం తర్వాత ఒకసారి మనం రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవాలని చెప్పి మీ అందరూ సిద్ధపడాలి నేను ఒకరోజు డేట్ ఇస్తాను అపాయింట్మెంట్ తీసుకుందాం ఖచ్చితంగా మనం పోదాం మన విషయంలో మన డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కూడా ఇంకా తగ్గేది లేదని చెప్పి గుర్తు చేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఒకరు గ్రహించాలి ఇక్కడ ఎన్ని జరుగుతున్నా ఏం జరుగుతున్నా నేను చూసి చూడనట్టు ఎందుకు పోతున్నా మీరు అర్థం చేసుకోవాలి నిన్నగాక మొన్న మన వాళ్ళు ఒక మంగళ దిగ్నం గురించి డబ్బు వేసుకుంటానా కొద్దిగా డబ్బు ఆపుతున్నారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది మళ్ళీ అక్కడ కూడా నా ఊరోళ్ళతో మళ్ళీ నాకు గొడవ జరుగుతూ ఉన్నది మీరు అందరూ ఆలోచించారు నేనేమంటున్నట్టే సరే వచ్చారు మనల్ని డబ్బా పెట్టుకోవాలని చెప్తున్నా కాకపోతే ఏముంటుందంటే ఏ గ్రామానికి ఆ గ్రామానికి కొన్ని హక్కులు ఉంటాయి పని పాటలు దప్పులైనా డబ్బు కొట్టాలి సాగలైన బట్టలు బట్టలుకాలి మంగలైన గడ్డం చేయాలి ఒడ్లైన చెక్కాలి కొన్ని ఇట్లా కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో నేను బాగా ఆలోచిస్తూ ఉన్నా అక్కడ ఉన్నామా నాన్న ప్లీజ్ చిన్న ఇక ఏదేమైనా మరి మళ్ళీ మనకు సేవాలాల్ మహారాజు జయంతి దగ్గరలోనే ఉంది పోయిన సంవత్సరం మనం మరి గద్దరం నుండి ఈ సంవత్సరం మనతో లేదు కానీ ఆశయాన్ని మనం ముందుకు తీసుకుపోదాం ఏదేమైనా ఈ పట్టాల విషయం కానీ కరెంటు బిల్లు విషయంలో కూడా కానీ మొన్న నేను ఏడి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా నాకు ఒక సలహా ఇచ్చాడు ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకోలే ఆ సలహా చెప్తే మీరందరూ షేర్ అయిపోతారని చెప్తాను మనస్సే నేను అయిపోయాను కాబట్టి ఏదేమైనా డెవలప్మెంట్ విషయంలో మీ ఎందుకుంటా మీ అందరికి అందరు ఉన్నారు కాబట్టి చెప్తూ ఉన్నా రవి మొదలుకొని నాన్ను మొదలుకొని పూల్ సింగ్ కోటేశు పిల్లలు తమ్ముళ్ళు అందరూ తమ్ముళ్ళు యూత్ అందరూ మీరు ఆలోచించుకోవాలి అమ్మ మీరు అందరూ ఆలోచించండి చిన్న ఎందుకంటే మనసు ఇప్పి మాట్లాడుకుంటేనే మార్గం ఏర్పడుతూ ఉంటుంది మనసు ఒకటి పెట్టుకొని మీదికి ఒకటి మాట్లాడుకుంటే మనం అందరం ద్రోహం చేసిన వాళ్ళం అయితే కాబట్టి నేను ఒక మీ అందరి ముందు ఒక మాట చెప్తా ఉంటా ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు ఇంతమంది మళ్ళీ మనం కలవం ఒకరు కలవాలనుకున్న ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఇంకో పనుల మీద అవుతారు ఇంకోళ్ళు ఇంకో పనుల మీద అవుతారు కాబట్టి మీ అందరికీ ఒక దృష్టి తీసుకొస్తా ఉన్నా ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఏదేమైనా ఇంకా డెవలప్మెంట్ మనం ఆపాలి తులసింగన నాన్న రవి అందరు చెప్తా ఉన్నా నేను ఒక 4-5 రోజుల్లో మళ్ళీ నేను మన కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళతో ఒక అపాయింట్మెంట్ తీసుకుంటా అయిపోతుంది మీ అందరు తీసుకెళ్తా ఈలోగా మీరు ఒక పని చేయండి ఇప్పుడు ప్రెసిడెంట్ మొదలుకొని సలహాదారులాగా మారుతుంటారు పోతుంటారు కానీ నిర్మాణం ఉన్న వ్యక్తి ఒకటే ఉంటారు గుర్తుపెట్టుకోండి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు ఆయన ఎంబడి 1000 మంది ఉండొచ్చు కానీ బాబాసాహెబ్ అంబేద్కరే దక్కింది ఆ ఘనత మీరు ఎక్కడ కూడా వ్యవస్థ ఇప్పుడు ఒక దండోర ఉద్యమం ఉంటుంది మందకృష్ణ మాదిగన్న జాతీయ వ్యవస్థాపాధ్యక్షులు అది ఉంటుంది అంతే ఇంకా మీరు ఎక్కడ కూడా మా పేరు పెట్టుకోకుండా మీ కంట్రీల పేరుతోని చెప్తే నేను ఒప్పుకునే లేదు రేపు గుడి కూడా చెప్తున్నా రేపు శిలాపాలకం మీద కానీ అక్కడ బ్యానర్ల మీద కానీ ఒక ప్రోటోకాల్ పాటించండి ఇవాళ ఉన్న ప్రెసిడెంట్ పొద్దులకు 3 ఏళ్ళకు మారుతాడు 3 ఏళ్ళకు ఉన్న ప్రెసిడెంట్ ఇంకో 3 ఏళ్ళకు మారుతాం ఇప్పుడు 10 ఏళ్ళు తెలంగాణ ఉండే ఈరోజు కేసీఆర్ మారిండు కానీ తెలంగాణ రాష్ట్రం అయితే ఉన్నది కదా మనం సాధించుకున్నది కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రం అమరత్వం అమరవీళ్ళకే దక్కింది మీ ఇద్దరు మళ్ళీ మళ్ళీ చేస్తా ఉన్నా మీ లెటర్ ప్యాడ్ నాకు ఒకసారి ఇవ్వండి ఆ లెటర్ ప్యాడ్ మీద వ్యవస్థాపాధ్యక్షులు ఫోల్డర్ ఉంటాడు కదా ఇక్కడ ఉంటాడా చెప్పండి గట్టే చెప్పండి అమ్మ ఇప్పుడు తాత నాయనమ్మ తాత నాయనమ్మ పుట్టిన కొడుకు మా అయ్య లింక్ అనేది ఎప్పుడు మనం మర్చిపోదు గుర్తుంచుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం ప్రెసిడెంట్ కాడికి వెళ్ళి సలహాదారులు వాడుకుంటే నేను ఒప్పుకునే లేదు నేను మీరు ఆలోచించండి నా ఇప్పుడు గడప మంగళ దగ్గర పెట్టుకొని కొంచెం పెట్టుకొని అంటున్నా మా ఊరిలో అది కూడా నన్ను వ్యతిరేకిస్తూ ఉన్నాను నేను ఎందుకు సపోర్ట్ చేస్తా ఉన్నా
మునిగిన మునిగిన మంతట మునిగాలి. ఏం కృష్ణా తెలుసు కదా ఎంతమంది వచ్చినా మన ఊళ్ళకి అవకాశం లేకుండా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మీ అందరూ తెలుసు. కాబట్టి తక్షణమేంటి పాత లెటర్ పెట్టి పక్క పెట్టి ఏదైతే మన కమిటీ మెంబర్స్ ఉన్నా కమిటీ మెంబర్స్లో ఫౌండర్ అనేది ఎప్పటికీ ఉండాల్సిందే. నేనుండొచ్చు నాకు ఇంకోటి ఉండొచ్చు నాకన్నా ముందు ఒకటి ఉంది అది కాదు మనకు కావాల్సింది. ఫౌండర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా మనకు ఉండాల్సిందే. ఏమంటున్నా అన్న అర్థమైంది కదా, నేను ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నా అర్థమైంది కదా రవీందర్. కాబట్టి ఎప్పుడు కూడా ప్రోటోకాల్ తప్పకుండా పాటించండి. ఆ ప్రోటోకాల్ పాటించకుండా మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ లెటర్ ప్యాడ్ మీద ఇమ్మీడియట్లీ ఫౌండర్ అనే పేరుతో ఉండాలని కదా మీ అందరు చెప్తున్నా. అదేవిధంగా నేను ఒకరోజు మీ అందరికి టైం ఇస్తా. ఆ లెటర్ ప్యాడ్ తయారు చేసాక ముఖ్యులను తీసుకొని నేను ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని మీ అందరిని కల్పిస్తా. డైరెక్ట్ సీఎం గారికి మనం లెటర్ ఇస్తాం. మన డెవలప్మెంట్ విషయంలో ఎంత లేదని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ చిన్నలకు పెద్దలకు నా తల్లులకు అక్కలకు చెల్లెళ్లకు నా అన్నలకు తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు. ఒకసారి ప్రోగ్రామ్ పక్క తాండవలది కూడా ఇంకా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అన్న అక్కడ కూడా వెళ్ళవలసిందిగా ఉంది కాబట్టి